నమస్కారం అండి. నా పేరు శిల్పి కాళికల్ కృష్ణ, పిఠాపురం, కాకినాడ డిస్టిక్ట్. మాది గత 5 తరాలుగా శిల్పకళ వృత్తిలోనే కొనసాగుతూ వస్తున్న శిల్పకళ. మా తాతగారు తాతగారైన కాళిక లక్ష్మీస్వామి గారు పిఠాపురం ఆస్థాన శిల్పిగా పిఠాపురం మహారాజు గారు హయాంలో ఆస్థాన శిల్పి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇక్కడ పిఠాపురం రాజవారి కోట, చుట్టుపక్కల మహారాజుల వారి కోటలు, దేవాలయాలు ఇలాంటివన్నీ కట్టడం జరిగేది. తర్వాత మా తాతయ్య గారు అదే వృత్తిలో కొనసాగుతూ గానసూన నుంచి తర్వాత సిమెంటు విగ్రహాలు తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఈ సిమెంట్ తయారీ విగ్రహాల్లో చాలా మంచి పేరు పెట్టారు. చుట్టుపక్కల 200 గ్రామాల్లో చాలా మంచి పేరుని మా కుటుంబానికి అందించడం జరిగింది. 1942లో మా తాతయ్య గారికి రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డి గారి ద్వారా ఆంధ్ర శిల్పి అని చెప్పేసి అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా చుట్టుపక్కల చాలామంది నాయకులతో ఎన్నో సన్మానాలు సత్కారాలు ఆయన పొంది అలా చాలా మంచి పేరును ఎందరో మంది ఆశీర్వాదాలు ఆశీర్వచనాలు మా కుటుంబానికి రావడం జరిగేది. నా తాతగారు శిక్షణలోనే మా నాన్నగారు విగ్రహాలకు అదే తయారీని కొనసాగిస్తూ నాకు ఎంతో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నేను కూడా ఇదే వృత్తిలో కొనసాగుతూ వస్తున్నాను. ఇదే వృత్తి ఇప్పుడు నేను డిప్లొమా ఫైన్ ఆర్ట్స్ చేసి ఈ కాలానికి అనుగుణంగా ఫైబర్తో తయారు చేయడం స్టార్ట్ చేశాను. ఇలాగా స్పెషల్గా మా అన్నయ్య రాజు దగ్గర ఈ వర్క్ని స్పెషల్ కొన్ని నైపుణ్యాలు ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. అలా మా నాన్నగారు మా అన్నయ్య గారి దగ్గర ఎన్నో నైపుణ్యాలు నేర్చుకుని ఈ విగ్రహాల తయారీని స్టార్ట్ చేయడం జరిగింది. గత నేను స్టార్ట్ చేసి ఒక 5 ఇయర్స్ అవుతుంది. ఈ కృష్ణరాజు గారు లాంటి ఇలాంటి నేషనల్ వర్క్స్ చాలా వరకు సాయిబాబా విగ్రహాలు, చుట్టుపక్కల పొలిటీషియన్స్వి, నెక్స్ట్ చాలామంది బాబాలవి తయారు చేయడం జరిగింది. ఇకపోతే సెలబ్రిటీలు వస్తే ఇటీవల జరిగిన మన ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్ సీజన్లో విజయవాడ బ్రెడ్ బాక్స్ రెస్టారెంట్ వారి ద్వారా ఎంఎస్ ధోని విగ్రహం తయారు చేయడం జరిగింది. ఆ ఎంఎస్ ధోని విగ్రహం త్వరలో ధోని గారికి అందించినట్టుగా వారిని తెలియజేయడం జరిగింది. ఇందుకు నేను ఎంతగానో చాలా మంచి అవకాశం వచ్చింది సందర్శించాను. ఈ కృష్ణరాజు గారి విగ్రహాన్ని మా నాన్నగారు కృష్ణరాజు గారు చాలా అభిమాని. చిన్నప్పటి నుంచి ఆయన కాలం చేయడంతో ఎంతో బాధపడ్డారు మా నాన్నగారు. మా నాన్నగారి కోరిక మేరకు ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. నాకు ప్రభాస్ గారు అంటే ఎంతో అభిమానం. ఈ రకంగా మా నాన్నగారి యొక్క కోరిక మేరకు ఇది వాళ్ళ కుటుంబానికి అందజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని మీడియా సౌత్ల ద్వారా ప్రభాస్ గారికి, ప్రభాస్ గారి కుటుంబానికి చేరేలాగా చేరి వారి నుండి అనుమతి రావాలని చెప్పి ఆశిస్తున్నాను. అనుమతి వచ్చిన మరుక్షణమే ఈ విగ్రహాన్ని స్వయంగా నేను మొగల్తూరైనా హైదరాబాద్ అయినా స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళకి అందించుకుంటాను.
హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హే, దిస్ ఇస్ సుమంత్ అశ్విన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.